వెంకటేష్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. అన్నవరం దైవమైన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి పేరులోనే గొప్పదనం ఉందంటారు. ఆ ప్రత్యేక లక్షణం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మనం తేలికగా దేవుడి నామాన్ని పిలిచేస్తాం, కానీ ఆ కనిపించే ప్రతి పదంలోనూ విశేషం ఉంది. శ్రీ వీర వెంకట సత్య నారాయణ స్వామి. శ్రీ శృణోతీతి శ్రీ శ్రావయతీతి శ్రీ శృణాతీతి శ్రీ శ్రీణాతీతి శ్రీ, ఆరు రకాల అర్థాలు ఉన్నాయి. శృణోతి అన్నీ వినేటటువంటి లక్షణం కలిగి ఉండడం, శ్రావయతి వినిపించేటటువంటి లక్షణం కలిగి ఉండడం, అలాగే భక్తులందరినీ కూడా ఆశ్రయింపచేసుకుని ఉండడం. 10 మంది తన దగ్గరికి వస్తే అబ్బో వీళ్ళందరూ ఎన్ని కోరికలు కోరుతారో అనుకునే లక్షణం కాకుండా, ఎందరూ ఎన్ని కోరికలు అడగదలిస్తే అందరూ రండి అని ఆశ్రితులందరినీ చేర్చుకునే లక్షణం. ఆశ్రయించుకున్న వారందరికీ ఆ కోరికల్ని యథాశక్తి తీర్చేటటువంటి విధానం ఉండడం, పాపాలని హరించడం, పుణ్యాలని ఇప్పించడం, ఈ 6 విధాలైన లక్షణం కలిగిన తనాన్ని శ్రీ అంటారు. ఇందాక విగ్రహాలు చెప్పాను, శృణాతీతి శ్రీహి శ్రీణాతీతి శ్రీహి శృణోతీతి శ్రీహి శ్రవయతీతి శ్రీ అని, వినిపించేది వినిపించుకునేది, తాను స్వయంగా ఆశ్రయాన్ని కల్పించేది, ఆశ్రయంగా ఎవరైతే వచ్చారో కోరి వాళ్ళకి కోరికల్ని తీర్చేది, ఇవన్నీ ఈ శ్లో ఇందాక చెప్పుకున్న సంస్కృత మాటలకి అర్థం. అలాంటి లక్షణం కలిగిన అమ్మవారు తన పక్కనే నిరంతరం ఉండేలా చేసుకుంటాడు మహానుభావుడు. అంచేత శ్రీతో కూడిన వీర వెంకట సత్య నారాయణ స్వామి అమ్మవారితో కలిసి ఉంటాడు, అమ్మవారు లేకుండా ఉండడు. అంచేతనే త్యాగరాజు నను ప్రోభమని చెప్పవే సీతమ్మ తల్లి, అయ్యవారు వినిపించుకోకపోవచ్చు పనుల భారంలో, అమ్మవారికి చెప్తే అమ్మవారు వినిపిస్తుంది. కాబట్టి సత్యనారాయణ స్వామిలో ఉండే గొప్పదనం ఏమిటంటే పక్కనే అమ్మవారు ఉంటుంది కాబట్టి ఆయనకి చెప్పి అమ్మా నేను వచ్చానని చెప్పు అని చెప్తే ఆయనకి ఖాళీ ఉన్న సమయంలో ఇదిగో ఫలాని వాడు వచ్చాడు ఇలా చెప్పుకున్నాడు అని చెప్పి గుర్తు చేస్తుంది. అది శ్రీ. ఒకటి రెండు, శ్రీ అంటే ధనాన్ని ఇయ్యగలిగిన లక్షణం. అది వీర. వీర అంటే వీరత్వం కలిగిన వాడు, సాహసాన్ని పరాక్రమాన్ని చూపించేవాడు. అంచేతనే ఏ దేవుడికి కనిపించినటువంటి మీసాలు మనకి అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామిలో కనిపిస్తుంది. అది వీర లక్షణం. నేను క్షత్రియుణ్ణి, సంపూర్ణంగా నీకున్నటువంటి కష్టాన్ని తొలగించగలిగిన శక్తిమంతుణ్ణి, ఏదైనా పరాక్రమం సాహసం చెయ్యాలేమో, ఎవరి విషయంలో అయినా శత్రు విషయంలో అయినా చెప్పు, అడిగితే చాలు, నీది నిజమైన కోరిక ఏంటైతే నా వీరత్వాన్ని చూపిస్తూ ఆ శత్రువుని ధ్వంసం చేస్తానని నిశ్చయంగా మీసాలని కలిగి ఉన్నటువంటి స్వామి. అంచేతనే దేవాలయంలో పరమేశ్వరుని దర్శించడం వేరు విధంగా మన ప్రేక్షకులు అనుకోకపోతే, మంచి పర్వదినాల్లో కాకుండా కొద్ది రద్దీ తక్కువైనటువంటి రోజుల్లో కానీ పెడితే ఒక క్షణం గర్భ ఆలయంలో ఉన్నటువంటి పరమేశ్వరుని దర్శించే వేరుంటుంది. అలా కాకుండా అందరం ఆ పర్వదినం రోజునే ఎగురుకుంటూ పెడితే పాపం వాళ్ళది తప్పు లేదు, అందరినీ పంపించాలి కదా, వెనకాల ఉన్న వాళ్ళు ఏంటి అంతసేపు చూడడం అంటారు కదా, అంచేత అలా పంపించేస్తుంటారు. అర్చకులది తప్పు కాదు, అధికారులది తప్పు కాదు. కొద్ది నిదానించి పరమేశ్వరుని చూడాలంటే కొద్ది ఖాళీగా ఉండేటటువంటి రోజులేవో గమనించుకుని వెడితే ఇవన్నీ మనం చూడవచ్చు. కాబట్టి వీర మీసాలని చూస్తూ వీర లక్షణం అనుకోవాలి, అమ్మవారిని చూస్తూ శ్రీ అనుకోవాలి, మీసాలని చూస్తూ వీర. వెంకట, వేమంటే పాపాలని, కట అంటే నాశనం చేసేవాడు, తొలగించేవాడు. తెలిసి చేసినటువంటి పాపాన్ని ఏ పరమేశ్వరుడు కూడా పొరపాటును కూడా రక్షించలేడు. మా పాపములు అన్నింటిని తొలగించు దేవుడు అంటే వాడు దేవుడు కాదు. అసలు పాపం చేసిన వాడిని శిక్షించేవాడెవడో వాడు దేవుడు తప్ప, పాపం చేసినటువంటి వాడిని ప్రోత్సహిస్తూ నాయన నాకు ఒకసారి చెప్పుకొని ఈ పాపాలన్నీ తొలగిస్తే అది సరైనటువంటి మాట కాదు. నేరం చేసినటువంటి వాడికి శిక్ష విధింపబడవలసిందే తప్ప, శిక్షార్హమైనటువంటి నేరం చేసి పాపం చేసి ఉన్నటువంటి వాడిని క్షమించి విడిచిపెట్టకూడదు. అంచేతనే భాగవతంలో కృష్ణుడు అశ్వత్థామని స్వయంగా తల మీద ఉండేటటువంటి మణిని తీసేసి అలా నేల మీద పడేసి ద్రౌపది కాలితో తొక్కించి తన్ను తన్ని పంపించాడు అశ్వత్థామని. గుండు గొరిగించాడు కూడా.
పాపాన్ని క్షమించడు మన దైవం. అంచేత వేం కట తెలియకుండా ఏం నేను పాపాలని చేశానో ఆ చేసిన పాపాలని నాశనం చెయ్యని తెలియకుండా చేసి అది పాపమని గుర్తిస్తామే అప్పుడు ఆయన రక్షిస్తాడు. ఏదో ఏ పిల్లలకి సంబంధం వస్తుంది, ఆ అమ్మాయి గురించి ఇలా అనుకుంటూ ఉంటారు అని ఎవరో అన్నమాట మనం చెప్తాం, నిజంగా మనకి తెలియదు. తర్వాత సంబంధం చెడిపోతుంది, అయ్యో నేను చూసావా అనవసరంగా ఆవిడ ఎవరో చెప్పిన మాట నేను చెప్పాను, ఆ పిల్లకి పెళ్లి సంబంధాన్ని చెడగొట్టాను, అది వేం కట అంటే అట్లాంటి పాపాలను ఆయన తొలగిస్తాడు. నిజంగా మనకి తెలియదు, ఆవిడ ఎవరో చెప్పింది చెప్పాము, చెప్తే మన వల్ల అది చెడింది, చాలామందితో పాటు మనం చెప్పిన మాట వల్ల కూడా బలమై చెడింది, అది వేం కట. అటువంటి పాపాలను ఏమయ్యా తెలిసి నేను చేయలేదు, తెలియకుండా చేశాను, అది కాస్త ఇలా పరిణమించింది, అంచేత రక్షించు అని ఆ పాపాన్ని అనుకుని చెప్పాలి. తెలుగులో సామెత ఉంది, చేసిన పాపం చెప్తే పోతుంది అని. చేసిన పాపం కొన్నాళ్ళకి తెలిసాక తెలిసినప్పుడు మౌనంగా చెప్పుకునే చోటు ఇక్కడ అంటే వేం కట. ఈయన శ్రీ వీర వెంకట సత్యనారాయణ. భూలోక భువర్లోక సువర్లోక మహోలోక జనోలోక తపోలోక సత్యలోకాలు, ఏడు లోకాలు. భూరిచ్చగ్నౌ, ఈ ఏడు లోకాలకి నారాయణ అంశాలు ఆరు అలా ఉండి పైన నిజమైనటువంటి నారాయణుడు పరిశీలిస్తూ ఉంటాడు, పరిపేక్షిస్తూ ఉంటాడు, పరిపాలిస్తూ ఉంటాడు. భూరిచ్చగ్నౌ, భూలోకాన్ని పరిపాలించేటటువంటి వాడు అగ్ని అంశ కలిగిన నారాయణుడు, ఆయనే తేజోనారాయణుడు అంటాం. భూరిచ్చగ్నౌ భువ ఇతి వాయువు, భువోలోకాన్ని రక్షించేటటువంటి నారాయణుని అంశ వాయు నారాయణుని అంశం, చేతనే మరునారాయణుడు అంటారు. తర్వాత మహ ఇతి భూలోక భువర్లోక సువర్లోక సువ ఇత్యాదిత్యే, శువోలోకాన్ని రక్షించేటటువంటి నారాయణుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఆదిత్య నారాయణుడు, ఆయన్నే సూర్యనారాయణుడు అంటారు. పూర్వం రోజుల్లో పేర్లు పెట్టుకునేవారు, ఆ పేర్లని బట్టి ఈయన ఏ లోకాన్ని పరిపాలించే పర్యవేక్షించే ఆ నారాయణుడు అనేది అర్థం అవుతూ ఉండేది. ఇవాళకి సూర్యనారాయణ అనే పేరుని చాలామంది పెట్టుకుంటారే, ఆయన మహోలోకాన్ని పరిపాలించే ఆ అంశతో ఉన్న నారాయణుడు. భూరిచ్చగ్నౌ భువ ఇతి వాయువు సువ ఇత్యాదిచ్చే మహ ఇతి బ్రహ్మణి, మహోలోకాన్ని రక్షించేటటువంటి నారాయణుడి పేరు బ్రహ్మనారాయణుడు, ఆయనే ధాతృ నారాయణుడు అంటారు. ఆ తర్వాత జనోలోకాన్ని పరిపాలించేటటువంటి వాడు లోకనారాయణుడు, తపోలోకాన్ని పరిపాలించేటటువంటి వాడు యోగనారాయణుడు, చిట్ట చివరిదైనటువంటి సత్య లోకాన్ని పరిపాలించే నారాయణుడు సత్యనారాయణుడు. ఈ ఏడు అంతస్తుల భవనం కానున్నట్టయితే అన్నిటికీ యజమానైనటువంటి వాడు ఏడవ అంతస్తులో పైన ఉంటే ఈ ఆరు అంతస్తుల్ని దాటి ఏడవ అంతస్తుకు వెళ్ళి అక్కడ ఆయనకి నమస్కారాన్ని చేస్తే ఈ ఆరుగురి అనుగ్రహము కూడా ఎలా లభిస్తుందో అలా సత్య లోకానికి సంబంధించిన సత్యనారాయణుడు అక్కడ ఉంటాడు. ఆయన్ని కానీ దర్శించినట్టయితే ఈ ఇన్ని లోకాల్లో కలిగేటటువంటి బాధ మనకు తొలగుతుంది. మనం భూలోకంలోనే కదండి, మిగిలిన లోకాల్లో లేం కదా అనుకుంటాం, కాదు, శరీరంలోనే ఏడు లోకాలని చెప్తుంది యోగశాస్త్రం. అంచేత శారీరకమైనటువంటి ఏ లోకానికి సంబంధించిన ఏ కష్టం ఉందో అన్ని కష్టాలని ఆ సత్యలోకంలో ఉండేటటువంటి నారాయణుడు తీర్చగలడు కాబట్టి సత్యలోక ప్రభు అయినటువంటి సత్యనారాయణుడు ఆయన. శ్రీ వీర వేంకట సత్య నారాయణ వరకైంది. నారాయణుడు ఎలాంటివాడు, సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతి. ఒక్కసారి నారాయణ అంటే చాలు అన్ని కష్టాలు తొలగుతాయి. భాగవతంలో అజామీయుడు అనేటటువంటి వాడు, వాళ్ళ అబ్బాయి పేరు నారాయణుడు అయితే పరమ దుర్మార్గాలు చేసినప్పటికీ నారాయణ అనేసరికి మోక్షానికి వెళ్ళాడని చెప్పారు కాబట్టి నారాయణ నామస్మరణం జరుగుతుంది. నారాయణ స్వామి, స్వామి అంటే యజమాని అర్థం, దేన్నైనా ఇయ్యగలిగిన తనం ఉన్నవాడని. అంచేతనే అన్నవరం సత్యనారాయణ స్వామిని కాస్త పరీక్షగా కానీ మనం సమయాన్ని చూసుకుని దర్శించగలిగితే చేతికి ఒక కంకణం ఉంటుంది ఆయనకి, బంగారపు కంకణం. నేను ఎవరు ఏది అడిగితే వాడు అడిగినటువంటిది ధర్మబద్ధం న్యాయబద్ధం అయినట్టయితే తప్పక ఆ కోరికని తీరుస్తానని కంకణాన్ని కట్టు కూర్చున్నాడు ఆయన. ఎంత విషయం అది, కూర్చున్నాడంటే కూర్చోడు అని కాదు, కంకణాన్ని కట్టుకుని సిద్ధంగా ఉంటాడని అర్థం. అంచేత అన్నవరం సత్యనారాయణ స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు, నాయన లక్ష్మీదేవితో కలిసి ఉన్నావు కాబట్టి
ఆర్థికమైనటువంటి దోషాలని తొలగించు, నేను చెప్పేటటువంటి మాటలన్నింటినీ ఆయన వినిపిస్తుంది కాబట్టి ఆమె విను. నీకు వేరే లక్షణం ఉంది కాబట్టి నా శత్రువుని నాశనం చేయి, నా మీదకి నిష్కారణంగా వచ్చేవాళ్ళే. వెంకట తెలియకుండా తప్పు చేసి తరువాత తప్పని తెలిసి నిన్ను అడుగుతున్నాను కాబట్టి ఆ పాపాలను నశింపచేయి. సత్యలోకంలో ఉండే నారాయణుడివి కాబట్టి నేను నారాయణ అన్నప్పుడు నువ్వు ఆ క్రింద ఉండేటటువంటి అన్ని లోకాల కష్టాలని, నా శరీరంలో ఉండే ఎన్ని లోకాలు ఉన్నాయో అన్ని లోకాల నుండి వచ్చేటటువంటి వాటిని తొలగించు ఇబ్బందుల్ని. పైగా నువ్వు స్వామివి కాబట్టి అడగదలిచిన కోరికని మాత్రమే అడుగుతున్నాను, అంచేత దీన్ని తీర్చు. కంకణాన్ని కట్టుకున్నటువంటి వాడివి కాబట్టి ఆ కంకణాన్ని కట్టుకున్న తనం ప్రకారం ధర్మబద్ధమైనటువంటి కోరికను అడుగుతున్నాను. పిల్లకి 27 ఏళ్ళు వచ్చేసాయి, వివాహం చేయలేదని నలుగురు అంటున్నారు, ఏదో ఆ పెళ్ళి ఎలా చేసి పుణ్యం కట్టుకో అని అడుగుతారే, అలాంటి కోరికను తీర్చు అని. అంచేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఈ దృష్టితో చూస్తే పరమేశ్వరుడు ఎంత దగ్గర అవుతాడు మనకి.